బాగుంది ఫిలిం. ఇప్పుడే చూసి బయటకు వచ్చిన ఆనంద్ శివాత్మిక, ఐ బిలీవ్ ద స్టోరీ మ్యాన్. ఐ మీన్ మొత్తం త్రూ అవుట్ ద లవ్ స్టోరీ ఫ్రమ్ ద స్టార్టింగ్ ఫ్రేమ్ నేనైతే స్టోరీలో ఉన్నా. అండ్ ద క్లైమాక్స్ ఇస్ టూ డీప్. నచ్చింది నాకైతే ఫిలిం. అండ్ సినిమాటోగ్రఫీ ఇస్ గుడ్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ గుడ్, అండ్ డైరెక్టర్ డి గుడ్ జాబ్. దేవర్ మగర్ యాక్టింగ్ ఇస్ గుడ్. అండ్ ఐ థింక్ యు నో దిస్ ఫిలిం విల్ వర్క్. యా, గుడ్ లక్ టు ద ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ. అండ్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఆల్. బ్యూటిఫుల్ లవ్ స్టోరీ చూసి తెలుగులో. సో లీడ్ క్యారెక్టర్స్ ఇద్దరు అసలు బ్యూటిఫుల్గా చేశారు, ఆనంద్ అండ్ శివాత్మిక. ఫస్ట్ టైమర్స్లా ఎక్కడ అనిపించలేదు. ఐ మీన్ వెరీ వెరీ బ్యూటిఫుల్లీ యూనో పోర్ట్రేడ్. అండ్ డైరెక్టర్ మహేంద్ర హెస్ డన్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్. అంటే ఇలాంటి స్టోరీస్లో, లవ్ స్టోరీస్ మనం అందరూ చూస్తుంటాం కదా, స్టోరీస్లో వాట్ ఈజ్ రియల్ ఈజ్ ద క్యారెక్టర్స్ యాక్టర్స్ పర్ఫామ్ చేసేది. అసలు ఎవరు యాక్ట్ చేస్తున్నట్టు ఎక్కడా లేదు. దే లివ్డ్ ఇన్ దోస్ క్యారెక్టర్స్ అండ్ క్యారెక్టర్స్ కూడా చాలా చాలా బిలీవబుల్. వెరీ యూనో ఒక పల్లెటూరులో మనం ఒక 70s 80s యూనో మనకు తెలిసిన క్యారెక్టర్స్ లాంటివి. మ్యూజిక్ ఇస్ ఫ్యాంటాస్టిక్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇట్స్ సాంగ్స్ ఆర్ హాంటింగ్. సో ఇప్పుడు సినిమా చూసిన తర్వాత ఇంకా సాంగ్స్ బాగా బాగా అర్థమవుతాయి అండ్ బాగా యూనో బాగా ఎక్కుతాయి బేసికలీ. అండ్ ఇట్స్ అ ఫ్యాంటాస్టిక్ ఫిల్మ్. మీరు డెఫినెట్గా ఇట్స్ అ ప్యూర్ లవ్ స్టోరీ దట్ యూ ఆల్ షుడ్ వాచ్. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ఐ విష్ యూనో ద ప్రొడ్యూసర్ మధుసేధర్ గారు యూనో హీస్ డన్ యూనో అండ్ యష్ రాగ్నేని గారు అండ్ యూనో దే దే డిడ్ ఎ కమెండబుల్ జాబ్. ఇట్స్ ఇలాంటి ఫిల్మ్స్ రావాలి ఇంకా. అండ్ ఐమ్ యూనో ఆల్ ది బెస్ట్ టు ద క్రూ అండ్ ద కాస్ట్ ఆఫ్ ద ఫిల్మ్. యూనో దే హవ్ డన్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్. మూవీ చూశానండి, వెరీ జెన్యున్ ఫిల్మ్. మహేంద్ర గారు చాలా బాగా చేశారు, చాలా సిన్సియర్గా చేశారు. సో అప్పటి కాలంలో తెలంగాణలో ఎలాగైతే ఉంటుందో అది యాజ్ ఇట్ ఈస్గా రిఫ్లెక్ట్ అయింది ఫిల్మ్లో. అండ్ ఆనంద్ వాజ్ ఫెంటాస్టిక్ అండ్ శివాత్మిక గురించి చెప్పక్కర్లేదు. షీ వాజ్ అంటే లైక్ పుట్టిందని అని కాదు, కానీ చాలా చాలా బాగా చేశారు ఇద్దరు. ది వర్ వెరీ న్యాచురల్. అంటే యూ ఆనంద్ అయితే కనుక అసలు రాజు క్యారెక్టర్ అంటే ఆనందకి తెలియ అనిపించట్లేదు అనమాట. యూనో ఇట్స్ లైక్ రాజులాగే అనిపించాడు. సో ఇట్ వాజ్ రియలీ రియలీ న్యాచురల్. ఇద్దరు చాలా బాగా చేశారు. మెయిన్ లీడ్సే కాకుండా మిగిలిన చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసిన వాళ్ళందరూ, అంటే ఆల్మోస్ట్ మనం ఎక్స్ట్రాస్ అంటాం కదా, జూనియర్ ఆర్టిస్టులు అనేవాళ్ళు ఎవరు లేరు, అందరూ ఫ్యాంటాస్టిక్గా పర్ఫామ్ చేశారు. అండ్ మ్యూజిక్ చాలా బాగుండింది. దట్ సిగ్నేచర్ ట్యూన్ వాజ్ రియలీ రియలీ నైస్. అండ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సో ఓవరాల్గా వీ ఆల్ హ్యావ్ టు అప్రిషియేట్ మహేంద్ర గారు ఫర్ డూయింగ్ సంథింగ్ లైక్ దిస్. సో ఈ టైంలో అంటే మేమందరం కమర్షియల్ సినిమా వెనకాల పడతా ఉంటే కనుక చాలా జెన్యున్గా సిన్సియర్గా ఫిల్మ్ చేశారు. సో ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ వాచింగ్ దిస్ ఫిల్మ్. అండ్ ఐ రియలీ విష్ శివాత్మిక, ఆనంద్, మహేంద్ర గారు అండ్ మధుర శ్రీధర్ గారు అండ్ ఎవ్రీవన్, బిగ్ బెన్, యశ్రంగనేని గారు, దట్ దిస్ ఫిల్మ్ విల్ వర్క్ అని చెప్పి జెన్యున్గా ఐ విష్ దెమ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, నా పేరు గౌతమ్. ఇప్పుడే దొరసాని సినిమా చూసాం. సినిమా అయితే నాకు చాలా నచ్చింది. ఇట్స్ ఫ్యాంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. ఆనంద్, శివాత్మిక, ఇంకా డైరెక్టర్ గారు, ఎవ్రీవన్ డిడ్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్. సినిమాలో రైట్ ఫ్రమ్ ది ఫస్ట్ సీన్ టు ద లాస్ట్ సీన్ చాలా బాగా ఎంజాయ్ చేశాం. అండ్ ఐ థింక్ దిస్ మూవీ ఈస్ గోయింగ్ టు స్టే విత్ మీ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్. గుడ్ లక్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. హాయ్ అండ్, ఇప్పుడే దొరసాని చూశాను మూవీ. మైండ్ బ్లోయింగ్ మూవీ. అంటే ఒక 30 ఇయర్స్ బ్యాక్ ఇక్కడున్న విలేజెస్, ఇక్కడున్న కట్టుబాట్లు ఇవన్నీ కళ్ళ కట్టినట్టు చూపించాడు డైరెక్టరు. చాలా బాగా చేశాడు. నాకైతే మహేంద్ర సూపర్ సూపర్. నాకు డైరెక్షన్ చాలా బాగా నచ్చింది. ఫోటోగ్రఫీ వీటన్నిటికీ మించి ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ అని అంటే థియేటర్కి వెళ్ళే ముందు, లోపలికి వెళ్ళే ముందు రాజశేఖర్ గారి అమ్మాయి, లేకపోతే విజయ్ దేవరకొండ గారి తమ్ముడు ఇలా వెళ్ళి కూర్చుంటే అసలు లోపలికి వెళ్ళిన తర్వాత ఇవేమీ మర్చిపోయాను మొత్తం అన్నీ కూడా. అక్కడ దేవకి అండ్ రాజు అనే ఇద్దరు టీనేజ్ అమ్మాయి అబ్బాయి కనిపిస్తారు, వాళ్ళ మధ్య లవ్, ఇన్నోసెన్స్ లవ్ కనిపిస్తుంది. క్యారెక్టర్స్ అన్నీ బాగున్నాయి, ఎక్స్పెషల్లీ ఫోటోగ్రఫీ,
ప్రొడక్షన్ వాల్యూస్ కానివ్వండి, మ్యూజిక్, చాలా వరకు మ్యూజిక్ మీద తీసుకెళ్ళే డైరెక్టర్ చాలా ఇష్టం కూడా నాకు. అలా మ్యూజిక్ మీద వెళ్ళడం అంటే చాలా కష్టం కూడా, అలా నడిపించడం అంటే మ్యూజిక్ మీద వెళ్ళడం అంటే చాలా చాలా కష్టం. చాలా తక్కువ సినిమాలు వస్తాయి అలా. నాకైతే వన్ ఆఫ్ ద ఈ మధ్యకాలం నేను చూసినట్లో బెస్ట్ అనిపించింది పర్ఫార్మెన్స్ వైజ్ కానీ. తప్పకుండా చూడండి, చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇప్పుడే దొరసాని చూసి వచ్చాము. ఖలీల్ జిబ్రాన్ది ఒక గ్రేట్ వన్ లైనర్ ఉంది, అది ప్రేమ మనల్ని పట్టాభిషిక్తుల్ని చేస్తుంది, అలాగే శిల్వ కూడా వేయిస్తుంది అని చెప్పేసి ద గ్రేట్ వన్ లైనర్ అది. సో దాన్ని ఆ విషయాన్ని ప్రాపర్గా డిపెక్ట్ చేసిన సినిమా ఇది. ఇందులో రైటింగ్ కానీ డైరెక్షన్ కానీ సినిమాటోగ్రఫీ కానీ తర్వాత శివాత్మిక తర్వాత విజయ్ సారీ ఆనంద్ దేవరకొండ కానీ అంటే ఒక్కొక్కరి యాక్టింగ్ తర్వాత మిగతా టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్ని ఒకదాన్ని ఒకటి కాంప్లిమెంట్ చేసినట్టుగా ఉన్నవి. చాలా గ్రేట్ కంటెంట్, మహేంద్ర చాలా అద్భుతంగా డీల్ చేశాడు ఈ సినీ. ఇలాంటి సినిమాని ఆదరించాలని ఆదరిస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇట్స్ ఏ వెరీ గుడ్ ఆర్ట్ పీస్ 2019లో ఈ సినిమా. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ టు దొరసాని టీమ్, చాలా ఆథెంటిక్ ఉందండి. అండ్ లైక్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ ప్లెజెంట్ సర్ప్రైజెస్ బోత్ ది డెబ్యూటెంట్స్ పర్ఫార్మెన్స్. అండ్ కంగ్రాట్స్ మైందర్ గారు, లైక్ ఇట్స్ వెరీ వెరీ ఆథెంటిక్ అండ్ ఐ లవ్డ్ ఇట్.